మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తెలుగుదేశం పార్టీ పాలకొండ ఇన్ఛార్జ్ శ్రీ నిమ్మక జయకృష్ణ, కొండబాబు, మామిడి గోవిందరావు, గంటా సంతోష్ గారులతో కలిసి ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మల్లిక్ పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మణిపూర్గా జయకృష్ణ గారు, శివాద్రి గారు చెప్పడం జరిగింది. తాలకొండ అభివృద్ధి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కళా వెంకటరావు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే జయకృష్ణ గారు నాన్నగారు, అదే విధంగా శివాద్రి గారు ఇక్కడ కార్పొరేటర్ గా, అదే మన చైర్మన్ గారు కొండబాబు గారు కూడా ఎంతో కృషి చేసి పాల్గొండని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి అలాంటి అభివృద్ధి ఇంకా కొనసాగాలి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అని చెప్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక సమాధానం చెప్పి మీరు ముందు క్యాంపెయినింగ్ చేయండి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 400 హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ అయినా పూర్తి చేశారా? ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఏదో 3000 రూపాయలు పెన్షన్, కేవలం 2250 రూపాయలు ఇచ్చి ప్రజలు మోసం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మరి ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, మీ అందరికి కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు, ప్రైవేట్ కంపెనీల్లో 75% ఉద్యోగాలు ఇస్తానని చెప్పి. ఏదో ప్రైవేట్ కంపెనీల్లో 75% ఉద్యోగం, ఎక్కడ ఉన్నాయా ఉద్యోగాలు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం తీసుకొచ్చాయని చెప్పి ప్రజలు మీకు ఓటేయాలి. రేపు పొద్దున మీరు వెళ్తున్నప్పుడు ఓటేసే ముందు ప్రజలందరూ కూడా గమనించుకోండి, ఒక్క ఛాన్స్.